తనకైతే ఇది దీన్ని ఇంకొంచెం కొంత అయితే జరిగినటువంటి పరిణామాన్ని ఇంకొంచెం కూడా రాజకీయంగా వేడెక్కించేటువంటి ప్రయత్నమే బీఆర్ఎస్ చేయబోతుంది. ఆ విలేజ్కి కూడా వెళ్తామని చెప్పారు. సో ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఇది రాజకీయంగా మాత్రం మరింత దుమారం రేపేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా సిద్ధార్థ, మనం చూసాం ఏదైతే ఆ విలేజ్లో కావచ్చు, లేకపోతే ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కానీ, లేదా అటు డిప్యూటీ సీఎం వీరందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా దీంట్లో కుట్ర ఉంది, కుట్ర కోణంలోనే ఇదంతా సాగింది అనేటువంటిది. సో దీన్ని ఏ రకంగా కాంగ్రెస్ ఎదుర్కోబోతుంది, దీన్ని ప్రజల్లోకి తీసుకోబోతుంది? ఎందుకంటే అధికారులపైన దాడి జరిగింది. మనం ఏ మూసీ ఎపిసోడ్ కానీ, లేకపోతే ఫార్మ్ ఫోర్త్ సిటీకి సంబంధించిన ఎపిసోడ్ కానీ, ఏ అంశాన్ని తీసుకున్నా భూసేకరణ లేకపోతే దీంతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొంటుంది అధికార పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉంది, అధికారులపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంకి సంబంధించినటువంటి పెద్దలు పాలసీలను తయారు చేస్తారు, ఈ పాలసీలను ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే అధికారులు చేసేటువంటి పని. అధికారులు ఇంప్లిమెంట్ చేయడానికి గత ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ కుటుంబంలో, ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లోనే వాటిని అంటే పాలసీలను మేక్ చేసేవాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుందామనుకున్నా ముందు ప్రజల్లో చర్చ పెట్టి ప్రజల్లో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక దాంట్లో భాగంగానే ఈ ఫార్మా సిటీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే విషయంలో ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి ఇస్తే అక్కడ కొత్తగా కంపెనీ పెట్టడం వల్ల 10,000కు పైగా డైరెక్ట్ ఉపాధి కలిగే అవకాశం ఉందని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయబోతే, కొంతమంది ఒక 10 రోజుల క్రితమే దీన్ని అధికారులు వస్తారు వాళ్ళపైన దాడి చేయాలని, ఒక 10 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి కుట్ర చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎవరైతే సురేష్ అనే వ్యక్తి దాడి చేయడానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారో, ఆ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు కాల్ మాట్లాడినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ కాల్ మాట్లాడుతున్నటువంటి సమయంలో దాన్ని కేటీఆర్కు కూడా పట్నం నరేందర్ రెడ్డి కన్వే చేశాడు. ఈ 42 సార్లు కాల్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో 6 సార్లు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు మధ్యలో కాల్ సంభాషణ జరిగింది అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి వెండట్ట పాలిటిక్స్ చేసే ఆలోచన కానీ ఉద్దేశం లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ లేదు. గతంలో కేసీఆర్ హయాంలో రివెంజ్ పాలిటిక్స్ చేశారు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రజల వైపు ఎవరైతే మద్దతుగా నిలుస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ కానీ వెండట్ట పాలిటిక్స్ కానీ చేయాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ ఫార్మా సిటీకి సంబంధించి అక్కడ గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించినటువంటి విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని గ్లోరిఫై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీలను రూపొందిస్తుంది, దాంట్లో భాగంగా ఒక దగ్గర ఫార్మా సిటీని పెడితే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దాన్ని డీసెంట్రలైజ్డ్ చేసే భాగంగా దాన్ని వివిధ జిల్లాలకు విస్తరిస్తే బాగుంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈ ఫార్మాసిటీకి సంబంధించి ఒకే దగ్గర కాకుండా వివిధ ప్రాంతాలలో చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఈ అంశం మీద ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపైన బురద జల్లే కార్యక్రమం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు మూసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, ఈ విషయంలో కానీ ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్, రేపు ఈ వికారాబాద్కి సంబంధించిన ఇష్యూలో మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్తామని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మమ్మల్ని ఎవరు వెళ్లకుండా ఆపుతారో చూస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు అసలు ఓవరాల్గా ఈ సిచ్యువేషన్పై ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మాకు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం తరఫున కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆడ ఆల్రెడీ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయి ఉన్నది. వీళ్ళు క్రిమినల్ ఇంటెన్షన్ తోటి కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేశారు. కాడ అధికారిని తీవ్రంగా దాడికి ప్రయత్నం చేస్తే వారు హాస్పిటల్లో ఉన్నారు. మరి అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దీంట్లో ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఎటువంటి జోక్యం చేసుకోదు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, టోటల్గా ఏదైతే వికారాబాద్ ఇన్సిడెంట్ ఉందో అది ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్ తోటి, ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి
రాబోయే రోజుల్లో గవర్నర్ గారు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇస్తారు కాబట్టి దానిని ఒక పెద్ద ఇన్సిడెంట్ చేసి డైవర్ట్ చేసి ఆ ఇష్యూని చిన్నదిగా చూపించాలి, అంతకంటే పెద్ద ఇష్యూ తెలంగాణలో ఉంది అని చెప్పి ప్రజలను భ్రమింపజేయాలన్న ఉద్దేశంతో ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి తీసుకున్న చర్య. అది ఆధారాలతో సహా ఇప్పుడు పట్టుబడ్డది. ఇప్పుడు ఒక కార్యకర్త, మేము రాజకీయ క్షేత్రంలో ఉన్నాం 20 సంవత్సరాల నుంచి, ఒక కార్యకర్త ఒక్కరోజే 40 సార్లు ఫోన్ చేసిండు అంటే, ఒకటి ఆయనకు ప్రాణాపాయ పరిస్థితి అన్న ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్లోనో ఇంకోటి ఉంటే అప్పుడు చేస్తారు, లేదు ఏదో ఒక కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే డైరెక్షన్ కోసము కేటీఆర్ నరేందర్ రెడ్డికి, నరేందర్ రెడ్డి వీళ్లకు ఇట్లా ఈ లింకులో చాలాసార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కలెక్టర్ మీద హత్యా ప్రయత్నము ఎవరి ఆదేశాలతోటి జరిగింది, ఎవరు ఈ క్రిమినల్ మైండ్ ఎవరిది అనేది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మేము వాళ్ళను, రైతుల్ని కన్విన్స్ చేసి భూములు తీసుకున్నాము, కానీ వీళ్ళు అడ్డగోలుగా వీళ్ళు బెదిరించి భూములు లాక్కుంటున్నారని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఒకటి, భూములు లాక్కున్నది లేదు, ప్రజాభిప్రాయ సేకరణకు మాత్రమే కలెక్టర్ పోయిండు. మీరు చూసిండ్రు కలెక్టర్ ఎంత సౌమ్య స్వభావంతో ఉన్నాడు, పాపం ఆయనకు తెలియక ఈ క్రిమినల్స్ ఉన్నారు బీఆర్ఎస్లో అని తెలియక ఎవరో వచ్చి ఇక్కడ కాదు అక్కడ ఉన్నారు జనాలు అంటే నమ్మి అక్కడికి పోయినరు. అంటే ఎంత ఓపెన్ మైండ్ తోటి ఇక్కడ యంత్రాంగం పనిచేస్తూ ఉంది, ప్రజలకు ఏ ఇబ్బంది కలగొద్దు, భూసేకరణ జరిగినా కూడా వాళ్ళని ఒప్పించాలి, లేదు అంటే వాళ్ళకి ఏమైనా ప్యాకేజ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏమైనా పెంచి ఇవ్వాలి అని ఒక సానుకూలమైన దృక్పథంతో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నారు. కానీ వాళ్ళలాగా మల్లన్న సాగర్ అప్పుడు చూసినాం, పాలమూరు రంగారెడ్డి అప్పుడు చూసినాం, తర్వాత ఈ రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ భూముల అక్విజిషన్లో ఎంత దమనకాండ జరిగింది, ఎంత పోలీస్ ప్రయోగం జరిగింది, అన్ని కల్లారా చూసినాం కదా. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయట్లేదు, ఏది కూడా పారదర్శకంగా ప్రజలను ఒప్పించి మెప్పించే భూములు తీసుకోవాలి లేదా వాళ్ళకి ఇంకేమైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చూపించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. అంతేందుకు మొన్న మూసీ నదికి వెళ్ళినప్పుడు ఆ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళని ఒప్పించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేయించి తర్వాత వాళ్ళ అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ను తీసేయడం జరిగింది. అంటే ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. ఇది మొత్తానికి అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి క్రేజ్ని చూడలేక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కానీ. దాంట్లో భాగంగానే ఈ ఇన్సిడెంట్ను చూడాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.